ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక చీకటి రోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేదానికి బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా చర్చ లేకుండా కౌన్సిల్లో ఆమోదం తెలిపింది ఈ ప్రభుత్వం ఈ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు 1982 లో అన్నా ఎన్టీఆర్ గెలిచిన తర్వాత ఆనాటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాలు ఉండాలని ఆనాటి సిద్ధార్థ మెడికల్ కాలేజీని ఒప్పించి ఆ భవనాలు భూములు మొత్తం ఆయన సొంత ప్రయోజనాల కోసం కాదు ప్రజల ప్రయోజనాల కోసం భారతదేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీగా ఆనాడు తీసుకుంటం జరిగింది దాని తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ ఎన్టీఆర్ పేరు కూడా పెట్టడం జరిగింది 2019 ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి అనే ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు గానిండి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ పేర్లు మార్చుకుంటా వచ్చారు ఈరోజు మనం ఒక్కసారి చూస్తే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు కాజేసింది ఈ ప్రభుత్వం అంటే 400 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీ రివాల్వింగ్ ఫండ్ ఉంటే అది ప్రభుత్వం ఖర్చుల కోసం తీసుకుంటం జరిగింది అసలు అన్న ఎన్టీఆర్ తన పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ పేరు నిలబడుతుంది 1982 ముందల ఆంధ్రులు అంటే మద్రాసియా అని పిలిచేవారు అలాంటిది దేశంలోనే ఒక తెలుగుడు గర్వపడే విధంగా మనకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది ఎన్టీఆర్ అలాంటి మహనీయుడి పేరు ఈరోజు తొలగిస్తాం నిజమే చాలా చాలా బాధాకరం మేము పదే పదే అడిగాం మీరు గొప్పగా చెప్తున్నారే ఇన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని మీరు చెప్తున్నారే ఆ కాలేజ్ ఒక్క కాలేజీకి మీరు పేరు పెట్టుకోండి మాకు ఎలాంటి సందేహం లేదని నేను చెప్తాం జరి కానీ ఎందుకో ఈ సైకో ప్రసక్తే లేదు నేను అనుకుంది జరగాలని అసలు క్యాబినెట్ మీటింగ్ రహస్యంగా పెట్టి అది ఆన్లైన్ మీటింగ్ జరిగిందా లేదంటే కాగితం పైన ఊకే నామమాత్రంగా మీటింగ్ జరిగినట్టు చేశారా లేదు ఏ ఆత్మతో ఆయన మాట్లాడారో దేవుడికి తెలియాలా ఏ ఆత్మతో మాట్లాడి ఏ ఆత్మ అని చెప్పిందో ఎన్టీఆర్ పేరు తీసేయి వైఎస్ఆర్ పెట్టండి అంటే ఎంత రహస్యంగా చేశారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించారు ఇదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనుకుంటే హైదరాబాద్లో వెంగళరావు పార్క్ ఉండేది కాదు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉండేది కాదు మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఉండేది కాదు ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవన్నిటి కూడా పేర్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడపకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు హార్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ గారి పేరు ఎప్పుడు తీయలేదు
అవునన్నా కాదన్నా ఆయన 160 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికిన ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు 5.5 సంవత్సరాలు ఆ గౌరవంతోనే ఆయన పేరు మేము కొనసాగించాం అసలు ఈ రోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి పేరు తొలగించారు చెప్పాల్సిన అవసరం అసలు ఆ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ యూనివర్సిటీకి అసలు జగన్ మోహన్ రెడ్డి ఏం పీకడని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కల ఆటలు మొదలైంది మూడు రాజధానులు అన్నాడు ఈ మూడు ప్రాంతాలకు ఎలాంటి అభివృద్ధి చేయాల ఇప్పుడు ఏకంగా పేర్లు మార్చుకుంటా పోతున్నాడు గతంలో ఇదే రాజకీయాలు తమిళనాడులో ఉండేదండి డిఎంకే గెలిస్తే ఏఐడిఎంకే పేర్లు తీసేసేది ఏఐడిఎంకే గెలిస్తే డిఎంకే పేర్లు తీసేది అలాంటిది అక్కడ కూడా స్టాలిన్ గారు గెలిచిన తర్వాత అమ్మ క్యాంటీన్ కొనసాగించాడు పేరు ఎప్పుడు మార్చలేదు అంటే తమిళనాడు మారింది కానీ ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రివర్స్ రెడ్డి రివర్స్ గేర్లో వెళ్తున్నాడు అంటే ఇట్లా అవుతే ఇదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము కూడా అన్ని పేర్లు మార్చితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి ఇంకా రేపు రాష్ట్రాన్ని కూడా పేర్లు మార్చుకుంటా పోతే ఇంకేమవుతుందో ఒకసారి ఆలోచించాలి మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా రెండోసారి గెలిచారు కానీ ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ కి ఇంద్రగాంధీ గారి పేరు తొలగించల హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు తొలగించల అది ఒకసారి జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అటుపక్కన బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ సోదరులందరూ కూడా పీడిఎఫ్ అందరూ కలిసికట్టుగా ముఖకంఠంతో పొద్దున 10 నుంచి ఇప్పటి వరకు కూడా ముఖకంఠంతో ఇది కరెక్ట్ కాదు ఈ నిర్ణయం మీరు వెనక్కి తీసుకోవాలని చెప్తూ ఉన్నారు మేము ఎంత పోరాడినా చైర్మన్ గారు ఏకపక్షంగా వివరించి సభ్యులకున్న హక్కులు కూడా ఇవ్వకుండా 30 మంది సభ్యులుంటే 30 మంది మార్షల్స్ తీసుకొచ్చి 9 బిల్లు ఎలాంటి చర్చ లేకుండా 9 నిమిషాలు ఏకపక్షంగా ఈరోజు పాస్ చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపైన మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మా కనీసం 15 రోజులు సెషన్లు పెట్టండి అంటే వీళ్ళు పిరుకోలు కనుకనే ఈ సైకో మమ్మల్ని తట్టుకోలేకపోయాడు కనుకనే కేవలం 5 రోజులు పెట్టి ఆ 5 రోజుల్లో కూడా మా గొంతు నొక్కే విధంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వం ఎస్ నేను రోజు చెప్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మళ్ళీ మేము పెట్టి తీరుతాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం ఎందుకంటే ఇది ఈ రోజు పెట్టిన పేరు కాదు 2014లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు కాదు 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు అసలు ఈరోజు అలాంటి హెల్త్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్ అందుకే మళ్ళీ ఆయన పేరు మేము పెట్టి తీరుతామని ఈ సభాముఖంగా ప్రజలకు నేను తెలుపుతున్నా ఈరోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఎస్ కొన్నిట్లో సంబంధించి దాన్ని తీసేసిన వల్ల మేము ఎన్టీ రామారావు గారిని తగ్గించినట్టు కాదు మీరు గతంలో ఎన్టీ రామారావు పేరు తీసి నెహ్రూ పేరు పెట్టినప్పుడు
కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టినప్పుడు ఏడదాం అనుకున్నారా? మీరు ఏడదాం అనుకున్నారంట, అప్పుడు ఏమి దాంకోలా, అప్పుడు మాత్రం అసలు దాంకున్నారు. శంషాబాద్కి ఇది పెట్టినప్పుడు అక్కడెక్కడ పోయారు? అప్పుడు మాత్రం దాంకున్నారు. ఈరోజు ఎస్, దానికన్నా పెద్ద గౌరవం ఇస్తున్నాం, దానికన్నా కూడా ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నాం ఎన్టీ రామారావు గారు, దానికి సంబంధించి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం. అంతే తప్ప దానికి స్పష్టంగా ముఖ్యమంత్రి గారే ఒక దీని మీద ఒక ఇది చెప్పాడు, దాన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఒకడు చూస్తే ఏం మాట్లాడాడు, దేవుడి స్క్రిప్ట్ అంట. రే, దేవుడి స్క్రిప్ట్ ఏందో ఎప్పపుగా ఊరినే దేనికి నా సోదరంగా దేనికి మాట్లాడతారు? మీ బతుకులంతా పాపము, అతన్ని చంపారు, అతని మీద చొప్పులు వేసారు, ఆయన మానసికంగా ఏడిపించారు, ఈరోజు మళ్ళీ ఆయన మీదే రాజకీయాలు చేస్తున్నారు. మారా మీరు, మీ బతుకులు నా సావరంగా ఎన్టీ రామారావు ఫోటోని పక్కనే పెట్టి రాజకీయాలు చేయండి రా. మీ బతుకులు ఏంది ఆ 20-30% ఓట్ షేర్ కూడా మై 10%కి వస్తారా మీరు? చంద్రబాబు నాయుడునే మెయిన్ ఫోటోగా పెట్టి ఎన్టీ రామారావు ఫోటో తిండి ఆడి నుంచి 10% మీ బతుకులు. మీరా మాట్లాడేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి? ఈరోజు గర్వంగా చెప్తా, ఒక మహనీయుడు పేరు, జిల్లా పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీరు ఆలోచించి, అసలు ఎందుకు భారతరత్న మీద కనీసం పార్లమెంట్లో కూడా విగ్రహానికి ఆయన కూతురు పాపం కొట్లాడింది, ఆయన కూతురు పెట్టించుకోగలిగింది, కానీ నువ్వు పొత్తున్నావు, దాదాపు నా వల్లే కేంద్రంలో నేను నడిపిస్తే నడిపించానని చెప్పావు, విగ్రహం పెట్టావా పార్లమెంట్లో? విగ్రహం పెట్టావా? పెట్టిలా. నువ్వు కేంద్రంతో నీ పొత్తుతోనే కదా దాదాపు 14 సంవత్సరాల కేంద్రంతో దాదాపు 10 సంవత్సరాల పొత్తుతో నడిచావు కదా. 2014 నుంచి 2017 దాకా పొత్తే, 96 నుంచి నేను పెట్టిన గవర్నమెంటే 2024 తప్పిటేసుకున్నావు. ఏం భారతరత్న జగన్ ఎన్టీ రామారావు గారు ఏదైనా సరే సిఫార్సు చేసావా? చేయలా. ఎందుకు? చేస్తే ఇంకొకరు తీసుకుంటారేమోనని. నీ బతుకు ఏ రోజు కూడా అంతెందుకు? గత 5 సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్, అన్నా అంటే ఎవరా? ఏ అన్నా? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా, ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చుగా. అన్న అంటే ఇప్పుడు రేపు పొద్దున్న చెప్తారు లోకేష్ అన్న, చంద్రన్న ఆయన చెప్పుకుంటున్నారు కదా, చంద్రన్న కానుకొని పెట్టారు కదా. ఏ అన్న? చంద్రన్న, లోకన్న, పప్పన్న, బాలన్న, ఏ అన్న? ఎన్టీఆర్ క్యాంటీన్ అని పెట్టచ్చు కదా. ఎత్తిపోయిన పథకాలు అంతా పాపం ఆయన పేర్లు, కొర పేర్లంతా ఈయన పేర్లు. నువ్వేం పెట్టావు 5 సంవత్సరాల్లో చెప్పు అడుగుతున్నా. ఒక మహత్తరమైన పేరు పెట్టావా? ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకొచ్చారబ్బా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు 2016-14లో దాన్ని ఏం పథకం కింద మార్చారు? ఎన్టీఆర్ పథకం కింద పెట్టారు. పెట్టారా లేదా? ఒక మహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో పేటెంట్ రైట్ రాజశేఖర రెడ్డి గారు, దాన్ని తీసి మీరేం మార్చారు? ఎన్టీఆర్ది మార్చుకోలా? మేము ఆ రోజు మాట్లాడలేదే. మీరన్నీ శాశ్వతమని ఎప్పుడు పెట్టరు. ఈరోజు కూడా అన్న క్యాంటీన్ అని పెట్టారు. ఎవరే అన్న? ఏ ఎన్టీఆర్ క్యాంటీను పెట్టుండొచ్చుగా, ఎన్టీఆర్ గౌరవం ఇచ్చి ఉండొచ్చుగా. ఇవ్వం ఎత్తిపోయినవన్నీ ఈయన, కొరవన్నీ ఈయన అనమాట. చంద్రన్న కానుక, చంద్రన్న కేంద్రం చూసుకోండి, చంద్రన్న భీమా ఏమబ్బా మీరు ఇచ్చారా? ఎన్టీ రామారావుకి ఈరోజు ఇది భారతదేశంలోనే ఎన్టీ రామారావుని కేవలం రాజకీయం కోసం తప్ప ఆయన్ని పైకి, ఆయన పేరుని ఉన్నత స్థాయికి ఓర్చుకోలేని, సహించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మీరే. పాపం నందమూరి పార్టీ లాస్ట్కి ఏమైందయ్యా? నారావారి పార్టీ అయింది మనవాళ్ళు. అది కొట్లాడండి ఫస్ట్ మీరు. నందమూరి దానికి ఒక బ్రాండ్ ఉంది, దానికి ఒక దమ్ము ఉంది. ఆయన మనవాళ్ళుగా పుట్టి ట్వీట్లు కాదు, ఆ పార్టీ మీది. నందమూరి పోయి లాస్ట్కి నారావారి అయిపోతుందిరా నాయన. ఫస్ట్ దానికోసం తొడలు కొట్టండి రా, ఊరికినే సౌండ్లు ఎందుకు? తొడ దానికి కొట్టండి. ఇది మా తాత పార్టీ, నందమూరి పార్టీ అన్నది ఫస్ట్ దాని లాక్కుండ్రా నాయన. కాబట్టి ఎన్ని కాకుండా వాళ్ళకి చెప్తున్నా. కాబట్టి ఆ నందమూరి వంశాన్నే చంపేశారు. ఆ నందమూరి వంశం పాపం ఏమైపోయిందో. నేను మహనీయుడైన కుటుంబం నందమూరి అంటే ఎంత విధి, అది పోయి లాస్ట్కి ఏమవుతుందే? నారా నారా నారావారి చూసి అమరావారా నారా
హమారా. ఏ నందమూరి హమారా అనొచ్చుగా, నారా హమారా అంటే సవరింగ్. మీరా మాట్లాడేది